హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వాలంటీర్లకి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అవి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ఫస్ట్ న్యూస్ ఫ్లాష్ ఫస్ట్ చూడండి. సో మ్యాటర్ ఏంటంటే, పిల్లల్ని కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులదే అని ఒక వార్త అయితే రావడం జరిగింది. సెలవుల్లో పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్న రవితేజ. కడప 7 రోడ్స్, సెప్టెంబర్ 29, ప్రతిభ వార్త. దసరా సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని వార్డు వాలంటీర్ పి రవితేజ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని 46వ డివిజన్ అక్కయ్యపల్లిలోని ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను, విద్యార్థిని, విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని, దసరా సెలవులు పిల్లలు అప్రమత్తంగా ఉంచుకోవాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో చౌడయ్య, జాన్ శాంతిరాజు, నరసమ్మ, ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దసరా సెలవుల్లో మీరు చేయాల్సిన ఏకైక ఒక పనే ఇది. ఇంటింటికి వెళ్ళి మీరు చేయాల్సిందల్లా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త చెప్పడం, పిల్లల్ని జాగ్రత్త చూసుకోమని చెప్పడమే. ఇదే పెద్ద పనేం కాదు. సో మీరు మనసు పెడితే ఎంత పెద్ద పని అయినా ఒక్క క్షణంలో చేసి చూపిస్తారు వాలంటీర్లు అందరూ. గ్రామ వాలంటీర్లందరికీ శుభవార్త ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, 1వ తారీఖున శాలరీలు అనేవి పడబోతున్నాయి. సో ఎవరికైతే పడుతున్నాయో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మీ యొక్క శాలరీలు పడితే దాంట్లో స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తే మీ ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరికైతే ఆన్సర్ ఇస్తాను. జై హింద్.